హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మత మార్పిడులకు పవన్ ప్రోత్సాహం ఓ రేంజ్లో దులిపివేసిన వేసిన లత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడిలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది ఏపీలో మత మార్పిడిలపై బీజేపీ రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవోధర్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడీలు ప్రోత్సహిస్తోందని బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం కాగా తాజాగా బీజేపీ నేత సినీ నటి మాధవీలత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా ఆమె పవన్ కళ్యాణ్ మత మార్పిడిలకు ప్రోత్సహిస్తున్నారు అంటూ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషయ చెప్పండి నమ్మిన వారికి విషేస్ అని చెప్పండి ఇంకా సంతోషం మానవాళికి లాంటి పెద్ద మాటలు ఎందుకండి మీరే మత ఎంకరేజ్మెంట్ చేసేలా ఉంది మీ పోస్ట్ విశేష్ చెప్పండి చాలు అంటూ పేర్కొనే ఆమె బైబిల్ని మనమే బోధించనక్కర్లేదంటూ పవన్ కళ్యాణ్ పోస్టుకు సెటైర్ వేశారు అక్కడ ఎవరు దేవుడు లేరని రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే అంటూ మీరు చెప్పిన విషయం తప్ప మీరు రాసిన కంటెంట్ తనకు నచ్చలేదంటూ వ్యాఖ్యలు చేశారు సర్వ ప్రాణుల పట్ల ప్రేమ ఉండాలని ఏ చెప్పలేదని యూదుల వరకే ఆయన ప్రేమ అని చెప్పారని పేర్కొన్నారు మనం యూదులం కాదు అంటూ వ్యాఖ్యానించిన మాధవీలత మీ పేజీని నిర్వహిస్తున్న వాళ్ళు కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు మొన్న మీరు బైబల్ గురించి చాలా గొప్పగా చెప్పారు అంత గొప్ప ఏం లేదండి కానీ ఫోన్లో మీరు కూడా మత మార్పిడలకు కారణం కావద్దు అంటూ బీజేపీ నేత నటి మాధవీలత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ తనను చాలా బాధకు గురి చేసిందని మీ పోస్ట్లో విషష్ కంటే మత మార్పిడిలకు సపోర్ట్ చేస్తున్నట్లు ఉందని మాధవీలత పేర్కొన్నారు ఒక హిందువుగా మీ పోస్ట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామంటూ మాధవీలత పోస్ట్ చేసి అందుకు సంబంధించిన ఒక వేడియోను కూడా విడుదల చేశారు ఇదిలా ఉంటే ఏ మతానికి సంబంధించిన వారి పండుగ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ మత విశ్వాసాలను గౌరవిస్తూ వారి పండుగలు ఉద్దేశాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక అదే క్రమంలో తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ దైవం మనుష రూపేణ అంటారు మానవులను జాగ్రత్త పరచడానికి దివి నుండి భూకి యతించిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు అంటూ ఏసుక్రీస్తు గొప్పతనాన్ని క్రిస్మస్ వేడుక యొక్క ప్రాధాన్యతను తన పోస్టులు వెల్లడించారు ఏసుక్రీస్తు అవతార పురుషుడని ఆయన జన్మదినం మానవాళికే గొప్ప పర్వదినమంటూ వెల్లడించారు నామాన్ని స్మరిస్తూ యేసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికి నా తరఫున జనసేన శ్రేణుల తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలను పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ సర్వ ప్రాణుల పట్ల కరుణ ప్రేమ సేవాభావం ఎల్లవేళలా ఆచరణీయమంటూ వెల్లడించారు క్షమా దయా కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆశ్రిత జనులకు సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామాయుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లోనూ పోస్ట్ పెట్టారు ఈ పోస్టుపై స్పందించిన మాధవీలత పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ మత మార్పిడిలో ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు పరమతాలను గౌరవించడం తప్పులేదని కానీ దానిని గొప్పగా చిత్రీకరించి మత మార్పిడిలకు కారణమయ్యేలా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్ష పార్టీగా ఉండేగా మరోపక్క బీజేపీ నేత సినీ నటి మాధవీలత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది